ఈరోజు మనం అరటికాయ బజ్జీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా కావలసిన పదార్థములు అరటికాయ ఒకటి శనగపిండి వన్ కప్ బియ్యం పిండి పావు కప్పు కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ సాల్ట్ టేస్ట్కి తగినంతగా ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా పసుపు చిటికెడు కుకింగ్ సోడా చిటికెడు ఇప్పుడు తయారీ విధానం గురించి తెలుసుకుందాం ముందుగా అరటికాయని చెక్కు తీసి పొడవగా స్లైసెస్గా కట్ చేసుకుని ఉప్పు వేసిన నీటిలో వేయాలి ఇలా ఉప్పు వేసిన నీటిలో వేయడం వల్ల అరటికాయ మొక్కలు నల్లగా మారకుండా ఉంటాయి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని వన్ కప్ శనగపిండి పావు కప్పు బియ్యం పిండి టేస్ట్కి తగినంత సాల్ట్ వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టీ స్పూన్ కారం చిటికెడు పసుపు వేసి ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి బియ్య పిండి బజ్జి క్రిస్పీనెస్ తెస్తుంది ఈ పిండి మిశ్రమం అంతా బాగా కలిసిన తర్వాత అవసరమైనంత మేరకు నీటిని పోసుకుంటూ మరీ జారుడుగా కాకుండా గట్టిగా కాకుండా బజ్జీ వేసుకోవడానికి సరైన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని కలుపుకోవాలి ఇప్పుడు చిటికటి చోడా వేసి పిండి మిశ్రమంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి పిండి బజ్జీ తయారు చేసుకోవడానికి వీలుగా రెడీ అయింది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అరటికాయ ముక్కను ఒక్కొక్కటి తీసుకుని రెండు వైపులా పిండితో కోట్ చేసుకుని కాగుతున్న ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్కొక్క అరటికాయ ముక్కను రెండు వైపులా పిండి బాగా పట్టేలాగా చేసుకుని ఆయిల్లో వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ అరటికాయ బజ్జీలు ఈవినింగ్ టైంలో మంచి స్నాక్స్గా యూజ్ అవుతాయి అరటికాయ బజ్జీని రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అరటికాయ బజ్జీ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోనికి వచ్చింది ఇప్పుడు దీన్ని ఒక డ్రైనర్ యూస్ చేసుకుని బజ్జీలను తీసుకోవాలి ఇలా తీసుకున్న అరటికాయ బజ్జీలను ఒక పేపర్ నాప్కిన్ పై వేయడం వల్ల ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే మొత్తం అబ్జార్బ్ అయిపోతుంది ఈ అరటికాయ బజ్జీని సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకుని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి వేడివేడిగా ఎంతో రుచికరమైన స్నాక్ ఐటమ్ అయిన అరటికాయ బజ్జీ రెడీ అయింది మరిన్ని రెసిపీస్ కోసం మన వంటిల్లు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో అందించగలరని ఆశిస్తున్నాము ధన్యవాదములు